కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని కూరుపేట గ్రామంలో ఎన్ఫోర్స్‌మెంట్ దాడులు జరిగాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అనౌన్స్‌మెంట్ డిటి చంద్రశేఖర్ ఏజి మైన్స్ అధికారి శ్రీనివాసులు రామరాజు రాజారెడ్డిలతో పోరుమామిల్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సింధుజలు పలు కిరాణా షాపులు గోడౌన్లపై సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో 180 బస్తాల పిడిఎస్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కంపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులను పక్క సమాచారంతో నిర్వహించారు. పోరుమామిల్ల మండలం టేకూరుపేట గ్రామంలో అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచారనే సమాచారం మేరకు మా కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అధికారులు మరియు స్థానిక సిహెచ్డిటి అయిన చంద్రశేఖర్ వారి సిబ్బంది ఈ టేకూరుపేట గ్రామంలోనే సమాచారం మేరకు కాదంశెట్టి సురేష్ బాబు కాదంశెట్టి రాజేష్ గురుస్వామి మరియు కాదంశెట్టి నరసింహయ్య యొక్క షాపుల పైన కిరాణా అంగళ్ళ పైన దాడి చేసి సోదాలు చేసినప్పుడు మా సోదాల్లో 180 బస్తాల 50 కేజీల బస్తాల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్టుగా మా తనిఖీల్లో బయటపడింది. వీరు కిలోని 10 రూపాయలకు కొని పద్వేల్ టౌన్లో ఉన్నటువంటి అక్రమ బియ్యం వ్యాపారస్తులైన సునీల్ శివ అనే వాళ్లకు 12 రూపాయల వంతున అమ్ముతున్నారని ఈ బిజినెస్ గడిచిన 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారని దీనికి సంబంధించి కేసు నమోదు చేసి తదుపరి మీద చర్యల నిమిత్తం ఎస్హెచ్ఓ పోరుమామిల్ల గారిని